करोना चलरेगिपोतुन्ना कल्लोल कालमिदी एदी मुट्टुकोवालना भयपड़िपोतुन्ना वैरस भयंतो तरचू चेतुल्नी शुभ्रं चेसुकुंटुन्ना इंटिनी टॉयलेट्लनु परिसरालनी शुभ्रंगा उंचुकुंटुन्ना ई अलवाट्लन्नी मंचिवे कानी शुभ्रत पेरुतो अति चेस्ते लेनी समस्यलु वच्चि पड़तायनि हेच्चरिस्तुन्नारु डाक्टर्लु సబ్బులు శానిటైజర్లు ఇంటి గదుల్ని టాయిలెట్లను శుభ్రం చేయడానికి వినియోగించే రసాయనాలు ద్రవణాల్ని అతిగా వాడితే వాటి మూలంగా చర్మానికి శ్వాస అవయవాలకు సమస్యల తాకిడి పెరుగుతుంది మితిమీరిన శుభ్రకాల వాడకం వల్ల తలెత్తే అనర్ధాలు ఎలా ఉంటాయో శుభ్రకాల వాడకం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం వైరస్ సోకకుండా శానిటైజర్ వాడటం అవసరం అలాగే ఇంటి శుభ్రత కోసం డిస్ఇన్ఫెక్టెంట్లు కూడా అవసరమే అయితే వీటిని అతిగా వాడితే కష్టం అతిగా వాడటం మూలంగా తలెత్తే ఇబ్బందులను గమనిస్తూ ఉండాలి తగిన జాగ్రత్తలు పాటించాలి తరచుగా శానిటైజర్ వాడినప్పుడు చర్మం కందిపోయి దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ శానిటైజర్లో ఆల్కహాల్ తో పాటు క్లోరోహెక్సిడిన్ క్లోరోక్సైలినాల్ ట్రైక్లోసాన్ మొదలైన రసాయనాలు ఉంటాయి ఇవి చర్మపు సహజ నూనెలను హరిస్తాయి దాంతో చర్మం సహజమైన తేమ తగ్గిపోయి పగుళ్లు ఏర్పడతాయి ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా తేలికగా చర్మంలోకి చేరుతుంది ఆల్కహాల్లో ఉండే ఐసోప్రోపైల్ ఇథనాల్ ఎన్ ప్రొపనాల్ రసాయనాలు చేతుల్లోని చర్మ కణాలకు హాని చేసి చర్మాన్ని పొడిబారుస్తాయి ఇలా జరిగినప్పుడు డెర్మటైసిస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి శానిటైజర్ల తయారీలో ఉపయోగించే రసాయన పరిమళాలు కొందరికి ఎలర్జీలు కలిగిస్తాయి సున్నితమైన చర్మం కలిగిన వారికి దురద మంట మరికొందరిలో హార్మోన్ అసమతౌల్యాన్ని కలిగిస్తాయి శానిటైజర్లలో ఉండే ట్రైక్లోసాన్ అనే రసాయనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది శానిటైజర్లను తరచుగా వాడితే బ్యాక్టీరియా ఇతరత్రా వ్యాధికారక సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్ ను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి దాంతో తేలికగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి కొంతమంది అరచేతులతో పాటు ముఖం మోచేతులను కూడా శానిటైజర్తో శుభ్రపరుస్తూ ఉంటారు శానిటైజర్లో 60 నుంచి 70% ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి దాంతో చేతులు మాత్రమే శుభ్రం చేసుకోవాలి అలాగే శానిటైజర్ను పరిమితంగానే వాడాలి అరచేతుల మీద మినహా ముఖం మోచేతుల మీద శానిటైజర్ను స్ప్రే చేసుకోకూడదు ఉపరితలాలను శుభ్రపరిచే డిస్ఇన్ఫెక్టెంట్లు నేరుగా కళ్ళు చర్మానికి తగిలితే కళ్ళు చర్మం ఎర్రబడతాయి కొన్ని డిస్ఇన్ఫెక్టెంట్లలోని రసాయనాలు కిడ్నీలు కాలేయం గుండె శ్వాస వ్యవస్థకు హాని చేస్తాయి అతిగా డిస్ఇన్ఫెక్టెంట్లను పీల్చటం మూలంగా తలనొప్పి తలతిరుగుడు వాంతులు లాంటి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి డిస్ఇన్ఫెక్టెంట్లను పరిమితంగానే వాడాలి వాటిని వాడే సమయంలో తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి వాటి వాయువులు పీల్చే వీలు లేకుండా ముఖానికి మాస్క్ వేసుకోవాలి కళ్ళకు గాగుల్స్ చేతులకు గ్లౌజులు ధరించాలి శుభ్రత పేరుతో శానిటైజర్లు ఇతర డిస్ఇన్ఫెక్టెంట్లను అతిగా వాడటం వల్ల వాటిలో ఉండే రసాయనాలు మన చర్మాన్ని చికాకు పెడతాయి ఊపిరితిత్తులకు సమస్యలు పెరుగుతాయి కాబట్టి శుభ్రకాల్ని మితంగా వాడుకోవటమే అన్ని విధాల మేలు మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని పిల్లలకు కాస్త గడ్డుకాలమనే చెప్పుకోవాలి చల్ల